విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం అనంతగిరి మండల పరిధిలో గల పలు గ్రామాలను సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు డి వెంకన్న నేడు పర్యటించి అనారోగ్యానికి గురైన ఆయా గ్రామాల గిరిజనులు పరామర్శించారు. ఈ పర్యటనలో ఆయన మాట్లాడుతూ మండల పరిధిలో గల జీనబాడు, పెనకోట, పెదకోట, కీవర్ల, చింతపాక, దిబ్బపాలెం గ్రామాల్లో గల గిరిజనులు మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి విష జ్వరాల బారిన పడి పూర్తి స్థాయిలో వైద్యం అందక చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. ఈ ప్రాంతంలో సుమారు 100కు పైగా గ్రామాల్లో గిరిజనులు నివసిస్తున్నారు. వీరు వైద్యం చేయించుకునేందుకు వెళ్లాలంటే పెనకోట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలి. వాహన సదుపాయం లేకపోయినా కాలినడకన ఆసుపత్రికి చేరుకుని వైద్యం చేయించుకుందామనుకున్నా ఈ ఆసుపత్రిలో సిబ్బంది అందుబాటులో ఉండరు. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ కూడా లేకపోవడంతో వైద్య పరీక్షలు కూడా చేయించుకోలేని దుస్థితిలో గిరిజనులు ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని రోజుల నుంచి వస్తుంది జ్వరం? 3 రోజుల నుంచే తగ్గిందే? డాక్టర్ తీసుకెళ్ళారా? వచ్చిందా?